జై గణేష, జై జై గణేష నామస్మరణతో హైదరాబాద్ మార్మోగిపోతోంది. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. దీంతో సెంట్రల్ జోన్ పరిధిలో ఇవాళ కూడా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. రాత్రి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 103,500 పైగా వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. అత్యధికంగా మూసపేట ఐడియల్ చెరువులో 26,546 విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఎన్టీఆర్ మార్గం దగ్గర 4,730, నెక్లెస్ రోడ్ 2,360, పీపుల్స్ ప్లాజా 5,500, అల్వాల్ కొత్త చెరువులో 6,221 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ట్యాంక్ బండ్ దగ్గర గణేష్ నిమజ్జనం ఇంకా కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో 71 ప్రాంతాల్లో గణేష్ నిమజ్జనం జరుగుతోంది. చెరువులు, కొలనూళ్ళలో వినాయక నిమజ్జనం చేస్తున్నారు. ట్యాంక్ బండ్ చెత్తకు నిమజ్జనం కోసం వేలాదిగా గణనాథుల విగ్రహాలు ఇంకా తరలి వస్తూనే ఉన్నాయి. మరోవైపు నిమజ్జన ప్రక్రియను వేగవంతం చేశారు అధికారులు. నిమజ్జన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తవగానే వాసవికాంత్ గారు ఇంట్లోనే కూర్చొని సోప్ మేకింగ్ బిజినెస్ చేస్తూ 36 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఆమె నుండి నేర్చుకోవాలా? అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీటితో మిగతా విగ్రహాల నిమజ్జనం జరిగేది, కానీ ఈ ఏడాది విగ్రహాలు టెన్ పాయింట్ దగ్గర నిమజ్జనం చేయకుండా ట్యాంక్ బండ్కు తరలిస్తున్నారు. గణనాథులు భారీగా తరలి వస్తుండటంతో ఇవాళ మధ్యాహ్నం వరకు నిమజ్జనం కొనసాగుతుంది. నిన్న మొదలైన గణేష్ నిమజ్జనోత్సవం ఇవాళ కూడా కొనసాగుతోంది. గణేష్ నిమజ్జనంపై ఎన్టీఆర్ మార్గ్ నుంచి ప్రతినిధి జ్యోతి మరిన్ని వివరాలు అందిస్తారు. జ్యోతి, మీరున్న ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ట్రాఫిక్ ఎలా ఉంది? ఇంకా ఎన్ని గణనాయకుల విగ్రహాలు నిమజ్జనానికి తరలి వస్తున్నాయి? ఏమాత్రం జోష్ తగ్గకుండా హుసేన్ సాగర్ వద్ద రెండవ రోజు కూడా గణనాథుల నిమజ్జనం కొనసాగుతుంది. ప్రస్తుతం నేను ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాను. మొత్తంగా అంటే నగర వ్యాప్తంగా 103,500 విగ్రహాలు నిమజ్జనం అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కూడా బారులు తీరినటువంటి గణనాథులను చూస్తూ ఉన్నాము. ఈ నిమజ్జన ప్రక్రియ కూడా వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు అధికారులు. ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ అయితే దాదాపు ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు ఆఫీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఒకవైపు సెంట్రల్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే ప్రధానంగా ట్యాంక్ బండ్ వరకు కూడా దాదాపు 10 గంటలు 11 గంటల ప్రాంతంలో వరకు కూడా నార్మల్ వెహికల్స్ని ఎలవ్ చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఒక్క హుసేన్ సాగర్ లోనే 35,000 పైగా కూడా విగ్రహాలు ప్రస్తుతానికి నిమజ్జనమైనట్లుగా తెలుస్తుంది. ఇంకా ఒక 5,000 విగ్రహాల వరకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఒక్కొక్క టస్కర్ వాహనాన్ని అన్నింటినీ కూడా అధికారులు త్వరగా క్రైన్స్ వద్దకు తీసుకుని వచ్చి మొత్తం కూడా నిమజ్జన ప్రక్రియ అయితే పూర్తిగా అంటే త్వరగా కంప్లీట్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ మార్గం వద్ద మాత్రం 4,730 విగ్రహాలు నిమజ్జనం కాగా, నెక్లెస్ రోడ్లో 2,360 విగ్రహాలు, ఇక పీపుల్స్ ప్లాజాలోకి వచ్చేసరికి 5,500 విగ్రహాలు మాత్రం ప్రస్తుతం నిమజ్జనం అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా మనకి బారులు తీరినటువంటి ఆ దృశ్యాలు చూస్తూ ఉన్నాము. మధ్యాహ్నం వరకు కూడా ముగించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ మొత్తం కూడా అంటే ఈ పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఆ క్లినిక్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టారు. దాదాపు 5,000 మంది పారిశుద్ధ్య కార్మికులు ఈ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉండడం జరిగింది. అయితే ఈ మొత్తం కూడా మనం చూస్తున్నాం స్పీడప్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క కానిస్టేబుల్ ఉన్నారు. ప్రతి క్రెయిన్స్ దగ్గర కూడా వాళ్ళు ఉండి పూర్తి స్థాయిలో కూడా త్వరగా నిమజ్జనం అయ్యే విధంగా కూడా చూస్తూ ఉన్నారు. ప్రధానంగా 10 తర్వాత ఆఫీసులు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ యొక్క ప్రక్రియ త్వరగా ముగిస్తేనే తప్ప మళ్ళీ ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది కాబట్టి పూర్తి స్థాయిలో అటువైపు ఈరోజు సెంట్రల్ జోన్ వరకు మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఈ నిమజ్జన ప్రక్రియ కూడా పూర్తి అంటే సక్సెస్ఫుల్గా దీనంతా కూడా కంప్లీట్ చేసేటటువంటి అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్ జ్యోతి,